వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించేందుకు యాక్సిస్ బ్యాంక్ సిద్ధంగా ఉందని సర్కిల్ హెడ్ ఆఫీసర్ వి రామకృష్ణ అన్నారు. పిడుగురాళ్ల పట్టణంలో యాక్సిస్ బ్యాంక్ నూతన కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ భవనాసి హైమావతి, సూర్యాసెం అధినేత చినసుబ్బారావులు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. లభ్యమవుతుంది. తర్వాత వ్యాపారస్తులందరికీ కరెంట్ ఖాతాలు, ఎనీవేర్ బ్యాంకింగ్, అన్ని రకాల సౌలభ్యాలు, చెక్ బుక్ ఫెసిలిటీస్, ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు అన్ని రకాలు ఉంటాయి. త్వరలో అంచెలంచెలుగా ఈ బ్రాంచ్ లో వ్యక్తిగత రుణాలు, హౌసింగ్ రుణాలు, కార్ లోన్స్ అన్ని కూడా ప్రవేశపెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. అట్లాగే క్రెడిట్ కార్డ్స్ కూడా యాక్సిస్ బ్యాంక్ది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడే ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఒక ఖాతాదారుడికి యాక్సిస్ బ్యాంక్లోకి వచ్చిన తర్వాత అన్ని రకాలైన బ్యాంకింగ్ సేవలు లభ్యమవుతాయి. ఇది రైతులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఎవరికైనా సరే అన్ని రకాల అందుబాటులో అయిన సేవలు ఈ బ్రాంచ్లో లభిస్తాయని తెలియజేసుకుంటున్నాం. We are happy to announce 76th branch of Axis Bank in Pidugurala. Today morning we have opened one more branch in Satyanapalli also, and shortly we will be opening another branch in Mangalagiri. So we are happy that we are providing the banking services to the people of Andhra Pradesh, especially in the town of Pidugurala. So we are offering savings accounts, current accounts, and also loan products to all the sectors, including farmers, business people, and also on a personal level we will be offering personal loans, vehicle loans, and also housing loans. So we request all the citizens of Pidugurala to visit our bank and then take the services of our bank, and our motto is customer service. So all our staff members will be providing the best customer service and ensure that we will be one of the best banks in Pidugurala. Thank you.